భారత రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, బాబు రాజేంద్ర ప్రసాద్, మౌలానా ఆజాద్, వల్లభాయ్ పటేల్, అల్లాడి కుప్పస్వామి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, ఎన్జి రంగ, బాబు జగజ్జీవన్ రామ్, కామరాజ్ నాడర్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ వాళ్ళ సలహాలు ఇచ్చారు. చాలా సుదీర్ఘ డిబేట్స్ ఈ భారత రాజ్యాంగ డిబేట్స్ ఇవి. ఈ డిబేట్స్లో చాలామంది పాల్గొన్నారు. సోషలిస్టుగా మనం ఎలా ఉండాలి, సెక్యులర్గా ఎలా ఉండాలి, డెమోక్రటిక్గా ఎలా ఉండాలి అనే విషయాల్ని ఇందులో చాలా డిబేట్ జరిగింది. ఈ డిబేట్లన్నిటికీ కూడా అంబేద్కరు సరైన సమాధానాలు చెప్పారు. ఈ భారతదేశాన్ని ప్రపంచంలో మనం నిలబెట్టాలంటే, మనం ఒక మహోన్నతమైన దేశంగా తీర్చిదిద్దాలంటే, భారతదేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం తీసుకురావాలంటే ఏం చేయాలో ఆయన సుదీర్ఘంగా ఆయన ఇందులో ఉపన్యాసాలు చేస్తూ వెళ్ళారు. ఇవి ఇవి ఈ వాల్యూమ్స్ అన్నీ మనం చదివినట్లయితే ఆ డిబేట్స్లో ఉండేటువంటి సారం కూడా మనకి అర్థమవుతుంది. ఇకపోతే ఇది 1949 సమర్పించిన, 1950 మనం దీన్ని ముందుకు తెచ్చుకున్నాం. ఈ రాజ్యాంగంలో మహోన్నతమైనటువంటి విషయం ఏంటంటే, ఇది ముందు అందరికీ హక్కులు ఇచ్చింది. ఈ హక్కుల్ని ఈ ఈ హక్కుల వల్ల ఈ రోజున కులం యొక్క గ్రావిటీ, కులం యొక్క గ్రావిటీ అంటే ఒక అస్పృశ్యుడిని నిందిస్తే అది చట్ట ప్రకారం నేరం. అయితే ఆ చట్ట ప్రకారం నేరం అయింది ఎంతవరకు శిక్షించబడుతుంది అనేది ఒక విషయం. అయితే ముందు చట్ట ప్రకారం అతను నేరస్తుడు అనేది రాజ్యాంగం తెలుస్తుంది, అది పెద్ద విషయం. అస్పృశ్యత నివారణ చట్టం అనేది భారత రాజ్యాంగంలో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి చట్టం కింద మనం చెప్పుకోవచ్చు. అస్పృశ్యత నివారణ అంటే భారతదేశాన్ని దగ్గర దగ్గర 3000 సంవత్సరాలు అస్పృశ్యత పాటించారు. 7 లక్షల గ్రామాల్లో అనేక కులాల వాళ్ళు అస్పృశ్యులుగా జీవించారు. మరి ఆ అస్పృశ్యులుగా జీవించిన వారందరికీ ఆ ఒక్క వాక్యం విముక్తిని ప్రసాదించింది. అయితే ఆ విముక్తి 70 ఏళ్ల స్వాతంత్రంలో ఇంకా నెరవేరలేదు. 70 ఏళ్ల స్వాతంత్రంలో మరి వాళ్ళకి రావాల్సిన భూమి రాలేదు, రాజకీయ హక్కులు రాలేదు. రాజకీయ హక్కులు సాధించబడినవి కూడా మళ్ళీ పెద్ద పార్టీల పెద్ద పెద్ద నాయకుల యొక్క, ధనవంతుల యొక్క చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇదంతా ఒక పక్క ఉన్నప్పటికి కూడా అస్పృశ్యత నివారణ చట్టం అస్పృశ్యుని నిందించిన వాణ్ణి, అస్పృశ్యుని నిందించిన వాణ్ణి అతను నేరస్తుడిని చేస్తుంది. తర్వాత అక్రమ సంపాదన చేసిన వాణ్ణి రాజ్యాంగం నేరస్తుడిని చేస్తుంది. తర్వాత రాజ్యాంగం మతం మారే హక్కుని కాదన్న వాణ్ణి రాజ్యాంగం నేరస్తుడిని చేస్తుంది. స్త్రీల హక్కుల్ని కాలరాసిన, స్త్రీకి ఉండే స్వేచ్ఛను కాలరాసిన వాడిని నేరస్తుడిని చేస్తుంది. అయితే ఈ భారత రాజ్యాంగం దగ్గర దగ్గర 3000 సంవత్సరాల బానిసత్వాన్ని 70 ఏళ్లలో విముక్తి చేయడానికి రాజ్యాంగం పోరాడుతుంది. రాజ్యాంగ శక్తులు అంబేద్కరుని ప్రేమించేవాళ్ళు, అంబేద్కరు ఆలోచనల్ని గౌరవించేవాళ్ళు, మనుస్మృతికి, పరాశర స్మృతికి, యాజ్ఞవల్క్య స్మృతికి, నారద స్మృతికి, భారత భాగవతాల్లో ప్రతిపాదించిన వర్ణ వ్యవస్థకి, తర్వాత రామాయణ భారత భాగవతాల్లో శూద్ర శంభూకులు, శూద్రుడైన శంభూకుడు తలదీసేశారు చదవకూడదన్నారు. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత శూద్రులు చదువులో చాలా అత్యున్నతమైన దశకి వెళ్ళారు, అమెరికాలో ఇవాళ బలంగా ఉన్నారు. అయితే ఫలితాలు పొందిన వాళ్ళే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
అయితే ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మనుస్ఫూర్తే ఉండాలి, వర్ణ వ్యవస్థే ఉండాలి, అందరికీ హక్కులు ఉండకూడదు, అస్పృశ్యత అనేటటువంటిది అది ఉంటేనే మంచిది, కూలీలు దొరకరు, తర్వాత రైతులు కూలీలు దొరకరు, వాళ్ళు విద్య చదువుకుంటే వాళ్ళు స్వేచ్ఛాజీవులైతే అనేటటువంటి భావజాలం, స్త్రీలు స్వేచ్ఛాజీవులైతే వాళ్ళు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ స్వేచ్ఛ వల్ల భారతదేశంలో ఉండే మతభావాలకి కొన్ని దెబ్బ తగులుతుంది. ఇటువంటి భావాలన్నీ భారత రాజ్యాంగానికి వ్యతిరేక భావాలకు ప్రచారం జరుగుతుంది. కానీ భారత రాజ్యాంగ ప్రతి భారతీయుడి చేతిలో ఉండాలి, ముఖ్యంగా ప్రతి విద్యావంతుడి చేతిలో భారత రాజకీయ ప్రతి ఉండాలి, ప్రతి విద్యావంతుడి చేతిలోనూ ప్రతి ఉండాలి. ప్రతి ఉంటే ముందు ఫండమెంటల్స్, మనకి ఫండమెంటల్గా ఏంటి భారతదేశం జీవుతుంది, ఏమేమి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు శ్రమశక్తిని దోపిడీ చేయరాదు అని అన్నాడు, రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అన్నాడు. అంటే ఇప్పుడు శ్రమశక్తిని దోపిడీ చేసే వాళ్ళకి ఈ చట్టం, శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నారు ఈ చట్టం ఉన్నప్పటికి కూడా. 10 గంటలు పని చేయించుకొని తక్కువ కూలి ఇస్తున్నారు, ఇంకా పేదవాళ్ళు ఇంకా కూల్ రేట్ల యొక్క నిర్ణయాన్ని పాటించట్లేదు. అయితే దాన్ని ఎదిరించడానికి మనకు ఒక చట్టం ఉంది, ఈ చట్టాన్ని పైనుంచి కిందకు కాపాడటం అనేది జరగదు. కింద వాళ్ళే, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కింద వాళ్ళే చట్టాలు కాపాడుకోవాలి. అయితే ఈ చట్టాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఈ చట్టం అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉన్నాయి అనుకోకుండా ఎవరికి రాజ్యం వస్తే వారి చేతుల్లోనే ఉన్నాయి. అందుకని ఇప్పుడు అధికరణం 17 అంటరానితనం నిషేధం, అంటరానితనం నిషేధించబడింది, అంటరానితనాన్ని ఏ రూపంలోనూ ఆచరించకూడదు, అంటరానితనం పేరుతో ఎవరినైనా తక్కువగా చూస్తే చట్ట ప్రకారం శిక్ష విధించబడుతుంది. అంటే ఈ అంటరానితనం అనే భావాన్ని అగ్రవర్ణాలుగా చెప్పబడుతూ రాజ్యాంగంలో ఉండే హక్కుల ద్వారా సంపదను పెంచుకొని, రాజ్యాంగంలో ఉండే హక్కు ద్వారా గుడుల నుంచి విముక్తయి సాఫ్ట్వేర్లోకి వెళ్ళి ఇతర దేశ రంగాల్లోకి వెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ చట్టాన్ని ప్రచారం చేయాలి. మనం ఆక్యుపేషన్ మారాం, మనకు మారే హక్కు వచ్చింది. మోతీలాల్ నెహ్రూ దీనికోసం కృషి చేశాడు, ఆయన ఇంగ్లీష్ చదువుకున్నాడు, సంస్కృతమే చదువుకోవాలనే దశ నుంచి మారాం. రాజారాం మోహన్ రాయలు సముద్రం దాటకూడదు అనే దాన్ని ఉల్లంఘించి సముద్రం దాటి వెళ్ళి చదువుకొని వచ్చాడు. దానివల్ల ఏమైంది, మనం చట్టాన్ని దాటాం, మనం చట్టాన్ని ఉపయోగించుకున్నాం, మన హక్కులు అనుభవిస్తున్నాం, మనం కేవలం పౌరోహిత్యం కాకుండా మనం గవర్నర్లు అయ్యాం, మనం పద్మవిభూషణలు అయ్యాం, మనం పద్మశ్రీలు అయ్యాం, మనం అమెరికాలో సాఫ్ట్వేర్లో ప్రధాన రంగంలో ఉన్నాం, మనం విద్యా వ్యవస్థలో ప్రధాన రంగంలో ఉన్నాం. కాబట్టి మనకి ఇన్ని వచ్చినాయి, వాళ్ళకి వచ్చింది ఏంది, అస్పృశ్యత వద్దు, మమ్మల్ని కూడా మనుషులుగా చూడండి అని ఒక చట్టం వచ్చింది. మనిషిగా చూడబడిన తర్వాత అతనికి విద్యా హక్కు వస్తుంది, అతను విద్య చదువుకుంటాడు, అతనికి విద్య చదువుకున్నారు ఎక్కువ మంది లాయర్లు అయ్యారు, జడ్జీలు అయ్యారు, మరి రామస్వామి గారు లాంటి సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడు ఆయన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైకోర్టు సుప్రీంకోర్టులో గొప్ప అడ్వకేట్ అయ్యాడు ఆయన. మరి ఎవరైనా ఇప్పుడు చిదంబరం గారు వైశ్యుడు, మరి ఆయన సుప్రీంకోర్టులో గొప్ప అడ్వకేట్ అయ్యాడు, ఆ వృత్తి నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఎకనామిక్స్లో మనకు మినిస్టర్ ఎలా చేశాడు, ఆర్థిక శాఖ మినిస్టర్ ఎలా చేశాడు, మరి హార్డ్వార్డ్లో ఎలా చదివాడు, భారతదేశంలో ఉన్న ఒక వైశ్యుడు హార్డ్వార్డ్లో ఎలా చదివాడు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు ఆక్యుపేషన్ని మారే హక్కు నీకు చట్ట రాజ్యాంగం ఇచ్చినట్టే కింద వాడికి కూడా ఆ హక్కుని ఇవ్వాలి. ఇప్పుడు ఒక బీసీ ఉన్నాడు, బీసీ వాడికి మరి ఇవాళ స్కాలర్షిప్ ఇస్తున్నాం, వాళ్ళకి మనం పొలం ఇవ్వాలి, మనం వృత్తి పరికరాలు ఇవ్వాలి, లేదు వృత్తులు నాశనం అవ్వకుండా మనం చూడాలి. ఈ సరళీకరణలో మరి మనం ఏం చేసాం, వృత్తులు నాశనం అయిపోయినాయి. ఒక ప్లాస్టిక్ వచ్చి బోల్డ్ వృత్తులు నాశనం చేసింది, తర్వాత ఉక్కు వచ్చింది, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అది వచ్చిన తర్వాత ఎంతో ఇనువు వచ్చేసింది, ఆ ఇనువు వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ వచ్చేసింది. కానీ మనం కన్స్ట్రక్షన్లో ఉన్నాం, వాడు ఇంకా గుడ్స్లో ఉన్నాడు.
వాడికి ఇంక ఇల్లు కట్టలే. 70 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు 7 అంతస్తుల మేడలో ఉండొచ్చు, 14 అంతస్తుల మేడలో ఉండి నీకు బాంబేలో ఇంకా స్లమ్ ఏరియాస్ ఉన్నప్పుడు అంబానీ ఆలోచించాలా, లేదు ఇంకొకళ్ళు ఆలోచించాలి? ధనవంతులు ఎందుకు ఇట్ట పెరిగిపోతున్నారు? ఒకే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నటువంటి వాడు నేను వ్యాపారం చేసుకోవచ్చు, వస్తువును అమ్ముకోవచ్చు, ఇతర దేశాల మొత్తానికి వస్తువులు అమ్ముకోవచ్చు అనేటటువంటి వాడు జొరబడి భారతదేశంలో ఉండే ఆయిల్ కంపెనీలు కొనేసి, భారతదేశంలో ఉండే పెట్రోల్ కొనేసి, భారతదేశ ప్రభుత్వాన్ని రైల్వే కొనేసి, అదాని అంబానీ అదాని వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూషన్సే కొనేసి, ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు ఇవన్నీ కొనేసి, అంటే మనం ఆ స్వేచ్ఛను ఎంత దూరం బానిచ్చాం వాళ్ళకి? భారతదేశ వనరులే కొనే దశకు వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ అస్పృశ్యత నివారణ దగ్గరే మనం వెనకడుతున్నాం. అంటే వాళ్ళు మనం లిబరల్ చేసి సవరణ చట్టాల వల్ల, లిబరలైజేషన్ వల్ల మనం ఏం చేసాం? భారత రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసి భారత రాజకీయాల కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం మనం ఏం చేస్తున్నాం? మనం భారతదేశ వనరులు, అందరికి చెందాల్సిన వనరులు, అందరికి చెందాల్సిన వనరులనే మనం తాకట్టు పెడుతున్నాం.